న్యాయవాది ప్రముఖ జర్నలిస్టు తిరుమలేష్పై బుచ్చి సిఐ ఎస్ఐ అక్రమంగా పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు నిరసనగా కోవూరులో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు నేటితో ఆరో రోజుకు చేరుకున్నాయి. కావున ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ నెల్లూరు జిల్లా తరపున సంఘీభావం తెలపడం అయింది. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ నేదురుమల్లి హర్నాథ్ రెడ్డి, సెక్రటరీ రమేష్ బాబు, ప్రదీప్ కుమార్ రెడ్డి, రమేష్ గోవింద్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ వివాదాన్ని త్వరగా తెరదించుతారని చెప్పి ఆశిస్తూ సలహా ఇస్తాను. హైకోర్టు పోయి మేమంతా కూడా అక్కడ తగిన పరిస్థితుల మీద మాకు జరిగే అన్యాయం చెప్తా ఉన్నాం. మానవ హక్కులు కూడా. నా పేరు హర్నాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ని. ప్రముఖ న్యాయవాది తిరుమలేష్ పై బుచ్చి సిఐ ఎస్ఐ అక్రమంగా ఎస్సీఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయించి ఎటువంటి విచారణ లేకుండా ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక న్యాయవాదికే ఇలా జరిగితే ఒక సామాన్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అందువల్ల ఒక జర్నలిస్టుగా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని, దీన్ని త్వరగా పై అధికారులు తెలుసుకొని ఆ సిఎస్ఐను వెంటనే సస్పెండ్ చేసి న్యాయవాది అయిన తిరుమలేష్కు న్యాయం కలిగించాలని కోరుకుంటున్నాను. నా పేరు రమేష్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా సెక్రటరీ. ఈరోజు ఇక్కడికి సందర్భం ఏంటంటే, ప్రముఖ న్యాయవాది తిరుమలేష్ గారిపై అక్రమంగా సిఐఎస్ఐను బనాయించినటువంటి కేసులకి నిరసనగా ఇక్కడ జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకి మేము కూడా వచ్చి మద్దతు తెలుపుతున్నాం. సో ముఖ్యంగా ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది, గవర్నమెంట్ అధికారులు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఏదైనా వీళ్ళు కూడా ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, ఆ ప్రొఫెషన్ ఇంకొక ప్రొఫెషన్కి దోహదకరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్యాయంగా కేసులు పెట్టుకోవడం అనేది దారుణమైన విషయము. కాబట్టి గవర్నమెంట్ స్పందించి, పై అధికారులు స్పందించి ఇటువంటి విషయాల్ని కొంచెం పరిశీలించి ఇక మీదట ఇలా జరగకుండా చూసుకోవాలి. ఇదే విధంగా వీరికి తగిన న్యాయం చేయాలి. ఎందుకంటే పూర్వాపరాలు పరిశీలించకుండా ఎటువంటి నిర్ణయం కూడా ఎప్పుడు తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఆ పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి గౌరవం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వీలైనంత తొందరగా సామరస్యంగా పరిష్కరించుకొని దీనికి ఒక మార్గాన్ని చూపించాలి అనేసి, దానికి కూడా మేము ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామనేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.